ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నిత్య తెలుగు ఛానల్ ఇన్ మలేషియా. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేసేయండి. ఇండియా వచ్చేసాను కదా, ఇంకా ఇక్కడ ఇది వచ్చేసి సెకండ్ బ్లాగ్ అనమాట. యాక్చువల్ గా ఫస్ట్ బ్లాగ్ మీకు తర్వాత వస్తుంది, యాక్చువల్ ఎడిట్ చేసేసాను. బట్ దానికన్నా ముందు నాకు శ్రావణ శుక్రవారం వచ్చింది కదా అని చెప్పేసి నేను ఇది అయితే ఫస్ట్ పోస్ట్ చేస్తున్నాను. సో దీనిలో అయితే ఇంకొన్ని చిన్న అప్డేట్స్ ఇస్తాను. నేనైతే చాలా సేఫ్ గా వచ్చేసాను మలేషియా నుంచి ఇండియా. అండ్ యా, తర్వాత అయితే స్కానింగ్ కి కూడా వెళ్ళాను, అంతా బాగుంది అని చెప్పారు బేబీ. అది మనం ఫ్లై చేసి వచ్చాం కదా అని చెప్పేసి కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకున్నాను నేను. అంటే ఒకటికి రెండు సార్లు చెకప్ చేయించుకున్నాను అన్నమాట, డాక్టర్తో అన్ని టెస్టులు చేయించుకున్నాను. సో ఏం ప్రాబ్లం లేదు అని చెప్పేసి అన్నారు. అండ్ యా, వచ్చి కూడా ఆల్మోస్ట్ ఒక 10 to 15 days అయిపోతుంది కదా, ఇంకా కోవిడ్ అది కూడా అటాక్ అవ్వలేదు, థ్యాంక్ గాడ్ అనిపించింది. ఇంకా సేఫ్ గా ఇంట్లోనే ఉన్నాము. అండ్ ఇవాళ వచ్చేసి శ్రావణ శుక్రవారం కదా, సో పొద్దున్నే మమ్మీ అయితే బయట ఇలా డెకరేట్ చేశారు. అండ్ ఇక్కడ మా డోర్ కు వచ్చేసి ఇది స్పెషల్ గా డిజైన్ చేయించారన్నమాట డాడీ. కలసం ఉంటది, అండ్ పైన వచ్చేసి అమ్మవారు ఉంటారు, ఇంకొక డోర్ మీదేమో వినాయకుడు ఉంటారనమాట. సో ఇలా అయితే కావాలని చేయించుకున్నాము. ఎవరైనా కొత్తగా హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి చెప్తున్నాను. అండ్ మాకైతే తులసి మొక్క అచ్చు రాదు అని చెప్పేసి చెప్పారు నానమ్మ ఉన్నప్పుడు. బట్ తర్వాత కొన్ని డేస్ ఆగి అమ్మ వాళ్ళు వేశారంట గానీ చాలా సార్లు అప్పుడు కూడా బతకలేదంట. బట్ ఈసారి మాత్రం బతికింది, సో చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. తర్వాత అయితే మమ్మీ పూజకి అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నారు, నేను మాత్రం జస్ట్ ప్రసాదాలకి కొంచెం హెల్ప్ చేశాను అంతే. మాక్సిమం వర్క్ అంతా కూడా మమ్మీయే చేసుకున్నారు, నేను ఏదో ఈ తాలింపులు పెట్టడం జస్ట్ చిన్న 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 పనులే మాత్రమే చేశాను. అండ్ యా, కొంచెం కిచెన్ అయితే క్లమ్జీగా ఉంది, పండగ రోజు ఎన్నిసార్లు సర్దుకున్నా అంతే కదా, అందరి కిచెన్ అలాగే ఉంటుంది కదా, కొంచెం అదైతే ఇగ్నోర్ చేయండి. అండ్ దేవుడి దగ్గర అయితే అమ్మ రెడీ చేసేసారు ఇట్లా. ఏజేజీ లోపల పూజ చేస్తున్నామమ్మా. ఎక్కడి నుంచి పోసావు? వెరీ గుడ్. అమ్మో, కానీ నువ్వు ఉంగావా? మాప్తో చేతి తీసావా? ఒకసారి వాష్ చేసి బొమ్మ ముందు అమ్మమ్మ పెట్టు, జేజీకి నేనే కోసానని చెప్పు. నా ఫేవరెట్ అన్నమాట బూరెలు. నాకు ఎక్కువ కూడా కేసర బూరెలే ఇష్టం, అందుకని మమ్మీ ఎప్పుడు కూడా కేసర బూరెలే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. పూర్ణం బూరెల కన్నా కూడా ఎక్కువ కేసర బూరెలే ఇంట్లో ప్రిఫర్ చేస్తామన్నమాట. ఇంకా బూరెలు గారెలు ఇవన్నీ అయితే వేసేసాము, దేవుడికి నైవేద్యాలు పెట్టేసుకొని ఇంకా మేము కూడా తినేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. యాక్చువల్గా ఇవాళ డాడీ లేరనమాట, ఒక ఫంక్షన్ ఉంది అని చెప్పేసి వెళ్ళారు. సో నిత్య, నేను, మమ్మీయే. ఇంకా మన వరకే కదా అని చెప్పేసి కర్రీ ఏం ప్రిపేర్ చేయద్దులే అమ్మా, ఇవన్నీ ఉన్నాయి కదా తినేస్తాము అని చెప్పేసి అన్నాను. ఒకవేళ డాడీ ఉంటే మాత్రం అస్సలు ఊరుకోరు. అండ్ డాడీకి అయితే చాలా టేస్టీ కూడా అనమాట, అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలి, లేదు అని అంటే అస్సలు తినరు. ఇంకా డాడీ లేరు కదా అని చెప్పేసి కర్రీ అయితే స్కిప్ చేసేసాము.
ఇవి ప్రసాదాలు అయితే దేవుడికి నైవేద్యం పెట్టేశాము. ఆయన మమ్మీ ఒక చీర పెట్టుకున్నారన్నమాట అమ్మవారికి. మా అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసాము. నాకైతే లాస్ట్ ఇయర్ నేను రెడీ చేసిన వీడియోస్ అన్ని ఒకసారి అలా గుర్తొచ్చాయన్నమాట. అమ్మవారిని రెడీ చేయడం, జడవేయటం అవన్నీ బాగా అనిపించాయి. అండ్ మాకైతే ఆనవాయితీ లేదు, మేము అందుకే అమ్మవారిని అట్లా పెట్టామన్నమాట. జస్ట్ కలసం వరకే పెడతాము. అత్తయ్య గారు కూడా అదే చెప్పారు, మనం కలసం ఒకటే పెట్టుకుందామని చెప్పేసి. చాలా మంది బొమ్మ విగ్రహం లాగా పెట్టి చేస్తారు కదా, బట్ మాకైతే అలా లేదన్నమాట. అందుకని ఎప్పుడు కూడా అలా పెట్టం అసలు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నిత్యా తెలుగు ఛానల్ ఇన్ మలేషియా. ఇండియా వచ్చాక ఇదైతే ఫస్ట్ బ్లాగ్ కాదు, షూట్ చేశాను ఆల్రెడీ అండ్ ఎడిట్ చేస్తాను కూడా. మొన్న శుక్రవారం రావడం వల్ల ఫస్ట్ ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను, బట్ ఫస్ట్ బ్లాగ్ అయితే ఇది కాదు, ఆల్రెడీ ఎడిట్ చేసేసాను అండ్ అది వచ్చేసి సెకండ్ వస్తుంది అన్నమాట. అండ్ దాంట్లో వాయిస్ ఓవర్ అయితే అదే ఫస్ట్ బ్లాగ్ అని ఉంటుంది. నేను అప్పటికే అనుకోలేదు అదే ఫస్ట్ బ్లాగ్ అవుద్దేమో అని చెప్పేసి అనుకున్నాను, బట్ నాకు అది పోస్ట్ చేయడం కుదరలేదు. చెప్పాను కదా ఇంటర్నెట్ ఇష్యూ అయితే చాలా ఉంది ఇక్కడ, సో అందుకని ఆ వీడియోని అయితే అప్లోడ్ చేయడం కుదరలేదు, బట్ ఎడిట్ అయితే చేసేసాను. ఇంకా ఈలోపు శ్రావణ శుక్రవారం వచ్చేసింది, శ్రావణ శుక్రవారం వీడియో పెడితే బాగుంటుంది కదా అనిపించింది. అందుకని ఫస్ట్ అయితే ఈ వీడియోని పోస్ట్ చేసేస్తున్నాను, మీకు ఫస్ట్ బ్లాగ్ తర్వాత వస్తుంది. సో ఈవెంట్ వాళ్ళు వ్రతం చేసుకోవచ్చా చేసుకోకూడదా అని చెప్పేసి నేను కొంతమందిని అడిగి తెలుసుకున్నాను. యాక్చువల్గా మా నాన్నమ్మగారు ఉంటే ఇవన్నీ చెప్పేవాళ్ళు, బట్ మీకు కూడా తెలుసు కదా కొన్ని మంత్స్ బ్యాక్ ఎక్స్పైర్ అయ్యారనమాట. సో 4th month తర్వాత నుంచి వ్రతాలు అవి చెయ్యకూడదు అని చెప్పేసి అన్నారనమాట. ఎందుకు అని అంటే మనం అప్ టు 6th month వరకు అయితే నార్మల్ పూజ చేసుకోగలం కదా కింద కూర్చొని, అలా చేసుకోవచ్చు అంట. కానీ వ్రతం అంటే చాలా ఎక్కువ పని ఉంటుంది, పైగా అస్తమానం కింద కూర్చొని లెగాలి కాబట్టి అది బేబీకి అంత మంచిది కాదు అని చెప్పేసి అప్ టు 4th month వరకు అయితే పర్వాలేదు అన్నట్టుగా చెప్పారు. సో తర్వాత నుంచి మాత్రం చెయ్యకూడదు అని చెప్పేసి చెప్పారు. ఇంకా 6th month 7th month ఇట్లా వచ్చేసింది అని అంటే మనకి కూడా కొంచెం ఓపిక ఉండదు కదా కింద కూర్చోలేము అసలు, అలా అని పైన కూర్చొని దేవుడికి పూజ చేయకూడదు కదా, అందుకని 4th month వరకే ఇలా పూజ చేసుకోవాలంట. నేనైతే ఏమి పూజ చేసుకోలేదు, బట్ పూజ చేసుకునే వాళ్ళకి సహాయం చేసినా సరే సరిపోతుంది అని చెప్పేసి ఉంది. అందుకని మమ్మీకి అయితే నేను ఎప్పుడు హెల్ప్ చేస్తాను కాబట్టి ఈరోజు కూడా అలాగే ప్రసాదాల్లో హెల్ప్ చేశాను. ఇంకా ఇదైతే ఈవినింగ్ అనమాట. యాక్చువల్గా నేను మార్నింగే శారీ అది కట్టుకొని షూట్ చేద్దామని అనుకున్నాను, కానీ మార్నింగ్ చాలా నీరసంగా ఉంది, అందుకని ఇంకా ఈవినింగ్ మళ్ళీ దీపారాధన చేస్తాం కదా అని ఈవినింగ్ శారీ కట్టుకుని మళ్ళీ దీపారాధన చేసుకున్నాం మమ్మీ నేను. అండ్ ఇప్పుడు వచ్చేసి మమ్మీ అండ్ నిత్య కూడా బయటికి వెళ్ళారు పిన్ని వాళ్ళని, వాళ్ళని తాంబూలానికి పెడతాము అని చెప్పి. ఇంకా ఈ శ్రావణ శుక్రవారాన్ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇండియా బ్లాగ్స్ అయితే చాలా ఫన్నీగా ఉంటాయి అండ్ అలాగే చాలా సెలబ్రేషన్స్ ఉంటాయి, సో స్టే ట్యూన్డ్ ఫర్ ఇండియా బ్లాగ్స్ అనమాట. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఓన్లీ బ్లాగ్సే కాదు, నా ఛానల్ నుంచి మీకైతే ఇంకా కొన్ని హెల్దీ రెసిపీస్ వస్తాయి, అలాగే హోమ్ టూర్స్, ఫోటోషూట్స్ ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. అండ్ బేబీ ఆన్ ద వే కదా, సో బేబీకి సంబంధించిన వీడియోస్ కూడా నేను చేస్తున్నాను. అవన్నీ పోస్ట్ చేయడానికి నాకు టైం పడుతుందన్నమాట ఇంటర్నెట్ ఇష్యూ వల్ల. సో అందుకని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను పూజ చేసుకోలేకపోయినా సరే చాలా ప్రశాంతంగా దండం అయితే పెట్టుకున్నాను. అండ్ లాస్ట్ ఇయర్ కూడా మనం ఇట్లాగే ప్రే చేసాం కదా కోవిడ్ తగ్గిపోవాలి అని చెప్పేసి. ఇంకా అందరి ఇళ్లలో లాగే మా ఇంట్లో కూడా పులిహార, బూర్లు, గారెలు ఇవే అన్నమాట స్పెషల్స్. అండ్ యా, నేనైతే పులిహార ఫేవరెట్ ని. అండ్ నేనైతే పులిహార ఫేవరెట్ని, అందుకని ఆకలేస్తుంది కొంచెం, అదే మళ్ళీ పెట్టుకొని తింటున్నాను.
మీరు ఎంతమందికి పులిహోర ఫేవరెట్ అన్నది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా మమ్మీ తాంబూలం పిలిచారని చెప్పి, సో పిన్ని వాళ్ళు వచ్చారనమాట. ఇంకా ఈ రిలేషన్స్ అవన్నీ కూడా నేను వేరొక బ్లాగ్లో చెప్తాను ఎవరెవరు ఏమవుతారు అన్నది. తిన్ వచ్చేసి ఇంకొక పిన్ అన్నమాట. అండ్ ఈ పిన్ అయితే చాలా జోవియల్గా ఉంటుంది అండ్ చాలా సరదాగా ఉంటుంది అన్నమాట. ఈ పిన్ ఉంటే ఇంట్లో అందరు నవ్వుతూనే ఉంటారు. తను వచ్చేసి మా అత్త, అంటే మమ్మీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్ అన్నమాట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా నేను తీసుకుంటూ ఉన్నాను. నిత్య అయితే ఇండియా వచ్చాక చాలా యాక్టివ్ అయిపోయిందంటే, ఇంతకుముందు కూడా అలాగే ఉండేది బట్ ఇక్కడికి వచ్చాక ఇంకా యాక్టివ్ అయిపోయింది. మాటలు పెరిగిపోయాయి బాగా, అందరూ ఉంటారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అలా చేసినట్టయితే నేను ఇలా వీడియో పెట్టాగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.